బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్ అలాగే స్పైడర్మ్యాన్. ఈ కాల్పనిక క్యారెక్టర్లను చిన్నప్పటి నుంచి మనం ఎంతో ఆదర్శంగా భావిస్తూ ఉంటాం, పెద్దయ్యాక వాళ్ళగా అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. మనలో కొంతమంది అలాగే స్పైడర్మ్యాన్, సూపర్మ్యాన్ వంటి బయట దేశం హీరోలే కాకుండా మన దేశీ హీరో అయిన శక్తిమాన్ని కూడా ఇష్టపడిన వారు చాలా మంది ఉంటారు. కానీ సూపర్ హీరోస్ అనేవాళ్ళు కామిక్స్ అలాగే సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఉంటారు. మరి ఈ వీడియోలో అలాంటి కొంతమంది రియల్ లైఫ్ హీరోస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే హీరోలు సూపర్ మ్యాన్ లాగా ఎగురుతున్న ప్లేన్ ని ఆపలేరు, అలాగే స్పైడర్ మ్యాన్ లా వెళ్తున్న ట్రైన్ ని ఆపేలేరు. కానీ వారి దగ్గర ఉన్న అద్భుత శక్తులతో పోల్చుకుంటే మనం ఏమాత్రం పనికిరాం. వారికున్న అద్భుత శక్తిని చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మరి అటువంటి కొంతమంది సూపర్ హీరోస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, స్టీఫెన్ విల్క్షైర్. మనం మన యొక్క ప్రతి ఒక్క అందమైన మూమెంట్ ని గుర్తుంచుకోవడానికి సెల్ ఫోన్ లో కెమెరాలో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. దానికోసం మనం సెల్ ఫోన్ లను, DSLR కెమెరాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ఫోటోలు మన జీవితంలో మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ ఇంగ్లాండ్ లో ఉండే స్టీఫెన్ విల్క్షైర్ కు ఎటువంటి శక్తి ఉందంటే, అతను మెమరీస్ ని క్యాప్చర్ చేయడానికి కెమెరాతో అవసరం లేదు, అలాగే మొబైల్ ఫోన్ కూడా అవసరం లేదు. అతను ఒక్కసారి దేన్ని చూసినా గానీ దాన్ని మైండ్ లో గుర్తించుకుని డ్రాయింగ్ వేసేయగలడు. అతను ఎవరైనా వ్యక్తిని గాని వస్తువుని గాని ఒక్కసారి చూస్తే అతని యొక్క బ్లూ ప్రింట్ ఇతని మెదడులో ఫిక్స్ అయిపోతుంది. రెండోసారి ఆ వస్తువుని గాని ఆ వ్యక్తిని గాని చూడకుండా వారి యొక్క ఫోటోని డిట్టో దింపేయగలుగుతాడు. కొన్ని రోజుల క్రితం అతను ఇంగ్లాండ్ నుండి అమెరికాకు ఫ్లైట్ మార్గంలో వెళ్లాడు. అక్కడ అతను హెలికాప్టర్ లోంచి 25 నిమిషాల పాటు హెలికాప్టర్ లో ఆకాశంలోంచి చూశాడు. ఇక వెంటనే హెలికాప్టర్ దిగగానే హెలికాప్టర్ లోంచి చూసిన న్యూయార్క్ నగరాన్ని మొత్తం ఒక పెద్ద పేపర్ మీద పెయింటింగ్ వేసేసాడు. ఆ పెయింటింగ్ ఎలా ఉందంటే, ఆకాశంలోంచి అతను చూసిన వ్యూ లాగే ప్రతి చిన్న ఇల్లు, ఇంటి ముందు పార్క్ చేసిన కారుతో సహా ఆ నగరం మొత్తాన్ని గీసేశాడు. స్టీఫెన్ 5 ఏళ్ల వయసు నుంచి పెయింటింగ్ వేస్తున్నాడు. ఇప్పటి వరకు అతను ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద నగరాల చిత్రాలను గీశాడు. నెంబర్ 2, స్లావిసా పచ్కి. సెర్బియా దేశంలో నివసించే ఇతను నడిచే ఒక జనరేటర్ అని చెప్పొచ్చు. ఇతని యొక్క శరీరంలో మానవ రక్తానికి బదులు కరెంటు పాస్ అవుతుంది. ఇతను తలుచుకుంటే ట్యూబ్లైట్ ని కేవలం ముట్టుకునే వెలిగించగలడు. ఒకవేళ ఇతని ఒక తల మీద అగ్గిపుల్ల పెడితే ఆ అగ్గిపుల్ల వెలిగిపోద్ది. మీ గనక బాగా చలివేస్తే, స్నానం చేయడానికి వేడి నీళ్ళు లేకపోతే, హీటర్ పెట్టుకుందామని కరెంటు ప్లగ్ లో పెడితే కరెంటు లేకపోతే, ఆ హీటర్ బదులు ఇతని చెయ్యి ఆ నీళ్ళలో పెట్టి 2 నిమిషాల నుంచి చాలు, నీళ్లు బగ్బగా ఉడికిపోతాయి. అతని యొక్క చేతులతో ఇనుమును పట్టుకుని దాంతో నిమిషాల్లో కోడిగుడ్లను ఉడికించేయగలుగుతాడు, చికెన్ కూర వండేయగలుగుతాడు, ఏమైనా చేసేయగలుగుతాడు. ఇతను ఒక నడిచే జనరేటర్ అని చెప్పుకుంటారు. నెంబర్ 3, ఇసావ్ మాచి. ఇసావ్ మాచి నేటి ఆధునిక కాలం యొక్క ఒక గొప్ప యోధుడు అని చెప్పాలి. అతను ఒక షావలిన్ యోధుడు. అతను కత్తి ఎంత దారుణంగా తిప్పుతాడంటే, అతని చేతిలో కత్తి ఉన్నప్పుడు మీరు గన్నుతో కలిసినా గానీ ఆ గన్ యొక్క బుల్లెట్ ని కూడా అతను కత్తితో ఆపేయగలుగుతాడు. ఇసావ్ మాచి చిన్నతనం నుంచి కత్తిని తిప్పడం నేర్చుకున్నాడు. అతను ప్రపంచానికి తన యొక్క ప్రదర్శన ద్వారా గొప్ప యోధుడు అని నిరూపించుకున్నాడు. చూశారు కదా కొంతమంది రియల్ లైఫ్ హీరోస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.